మల్చి కల్వకుంట్ల కవితపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ఎంపీ అరవింద్. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఇచ్చిన యాడ్తో యాడ్లో కవిత ఫోటో లేదన్నారు. ఈ విషయంపై బాజిరెడ్డి గోవర్ధన్ సమాధానం చెప్పాలన్నారు. నిజామాబాద్ లో పసుపు రైతులతో కలిసి ఎంపీ అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. బాజిరెడ్డి గారు యాడ్ ఇచ్చిందంట, అందులో కవిత గారి ఫోటో లేదంట. శ్రీశైలం గారు నన్ను అడుగుతుండ, నేను ఎట్ట జవాబు చెప్పాలి దానికి? బాజిరెడ్డి గారే జవాబు చెప్పాలి, ఎందుకు పెట్టుకోలేదు? ఆయన కూడా ఫోటో పెట్టుకుంటే ఏమన్నా ఓట్లు తగ్గుతాయి అనుకున్నాడు, మరి ఏందో, ఆయననే జవాబు చెప్పాలి. నేను ఎట్లా కమెంట్ చేస్తా బ్రదర్? అది వాళ్ళ నాయకులు, వాళ్ళ నాయకురాలు, వాళ్ళ పార్టీ, దేర్ ఇంటర్నల్ ఇష్యూ. బాల్కొండ పసుపుకి పుట్టినిల్లు. మన రూరల్కి వస్తే వరి పెద్ద విస్తీర్ణతలో పండుతుంది, బోధనికి పోతే మళ్ళా చెరుకు పంట. సో రకరకాల పంటలతోటి మళ్ళా పసుపు రైతులు కూడా మక్క వేస్తారు. సో ఈ అన్నిటి మీద కూడా ఈసారి మా దృష్టి సారిస్తాము. ఈ పంటలకి అన్నిటికి కూడా విత్తనాలు కాడికెళ్ళి, వ్యవసాయం కాడికెళ్ళి మార్కెటింగ్ స్ట్రీమ్ లైన్ చేయడానికి, మంచి ప్రైజెస్ ఈ పంటలన్నిటికి రావడానికి మా కృషి ఉంటుంది. ఇవన్నిటి ప్రాసెసింగ్ యూనిట్, ప్యాకేజింగ్ యూనిట్లు, స్టోరేజ్ ఫెసిలిటీస్ పెంచుకుంటూ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మా మేనిఫెస్టోలో కూడా ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి అనుసంధానం చేయటం, మహిళా గ్రూపుల్ని కూడా ఈ వాల్యూ యాడెడ్ సర్వీస్ లో వాళ్ళని వాళ్ళు పాలు పంచుకునేటట్టు విధానం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉంది. భారతదేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా ప్రపంచంలోనే తీర్చిదిద్దాలన్నది మా సంకల్ప పత్రంలో ఉంది. అటువంటి బడ్జెట్ ని, అటువంటి సంకల్పాన్ని పూర్తి స్థాయిలో వాడుకొని మేము ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవన్నీ సర్వీసెస్ తీసుకొచ్చి తద్వారా ఎంప్లాయ్మెంట్ వేల సంఖ్యలో పెంచుతాము, గల్ఫ్ వలసలు ఆపుతాము. గల్ఫ్ లో ఉన్న సోదరులు కూడా తమ తమ కుటుంబాల దగ్గరికి, తమ తమ గ్రామాలకి రిటర్న్ వచ్చేటట్టు కూడా మేమందరం కృషి చేస్తాం. పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ ఎంపీగా రెండో టర్మ్ లో ఇదంతా మా మేజర్ అజెండాగా కొనసాగుతుంది. బాజిరెడ్డి గారు యాడ్ ఇచ్చిందంట, అందులో కవిత గారి ఫోటో లేదంట. సీజన్